అప్పుడు ఆ రోజున అమ్మ అందరూ పెద్దవాళ్ళు వెళ్ళేవారు షూటింగ్లకి, అమ్మాయిలు షూటింగ్లకి వెళ్తే మీతో పెద్దవాళ్ళు వచ్చేవారు, అమ్మగారు వచ్చింది, మా సిస్టర్, మా సిస్టర్ చెప్పాను కదా ఆవిడ పెద్దవాడు, మా అమ్మ అందరూ వచ్చి మా సిస్టర్ చూసి చాలా మంది మా అమ్మ అనుకునేవారు. మా అంటే ఆవిడకి నాకు 21 ఇయర్స్ డిఫరెన్స్ డిఫరెన్స్ కాబట్టి అలా అనుకుని అనుకునేవారు. మా మదర్ ఎక్కడికి వచ్చేవారు కాదు, ఆవిడ ఇంట్లోనే ఉండేవారు అనమాట. మా సిస్టర్ చూసి జీవలక్ష్మి గారు ఉండేవారు కదా సిస్టర్, ఏంటి రాజశ్రీ మీ అమ్మని పోయి అక్క అంటావేంటి నువ్వు, అమ్మని చెప్పొచ్చు కదా. నేనన్నాను అదేమిటి అక్క, నేను ఆవిడ కూడా అక్కనే, ఎందుకంటే మా అక్క పెద్దది కదా, కనుక వాళ్ళని అక్క అక్క అనే అలవాటు నాకు. భానుమతి గారిని అందరినీ, భానుమతి కూడా తిడతాను అనమాట, పిన్నిని పిలువ పిలువు, అక్క ఏమిటి అక్క, నువ్వు ఎక్కడ నేను ఎక్కడ, అమ్మ అని పిలువు అంటుంది అనమాట ఆవిడ. నాకు మా అక్కని అక్కని పిలిచే అలవాటు అయిపోయి, మా అమ్మ బతుకుంది మా అక్కని ఎలా నేను అమ్మని పిలుస్తాను, మా అక్కని అక్కనే పిలుస్తాను, మీరు నమ్మ అంటే నమ్మకపోండి అని చెప్పేదాన్ని. అలాగా నాకు మా సిస్టర్ ఎక్కువగా నాతో కూడా వచ్చేవారు, హెల్ప్గా ఉండేదన్నమాట. ఇప్పుడు ఇతర భాషల్లో మీ పరిచయం ఎలా జరిగిందమ్మా? ఫస్ట్ మీరు తమిళ్ నుంచి తెలుగు, అలాగా అదే టైంలో కన్నడ, మలయాళ చిత్రాలు ఇవన్నీ కూడా ఎలా పరిచయం అయింది మీరు? ఎలాగంటే అమ్మా, నేను కాదలిక నేరమిల్లే ఇప్పుడు తోటలో పిల్ల కోట్లోరు అని యాక్ట్ చేసినప్పుడు మలయాళం ప్రొడ్యూసర్ అలపి అని అలపి స్టూడియో అనమాట, అలపిలో ఉందన్నమాట ఇది, మలయాళం అలపి అని ఊరు ఉంది కదా, అవును, అప్పుడు అక్కడ ఉదయ స్టూడియోస్ అని ఉండేది. ఆ ప్రొడ్యూసర్ వచ్చి ఒక కొత్త అమ్మాయిని చూస్తున్నాం, మంచి అమ్మాయి కావాలి మాకు అని చెప్పేసి వెతుకుతున్నప్పుడు నన్ను అడిగారు అనమాట ఆ పిక్చర్కి. అప్పుడు నేను అన్నాను, నాకు మలయాళం అంతా మాట్లాడటం రాదండి, నాకు మలయాళం ఎందుకంటే ఆ మలయాళం ఇప్పుడు మన లాంగ్వేజ్ తమిళ్ ఇవన్నీ నార్మల్గా మనం మాట్లాడతాం, మలయాళం అనేది ముక్కుతో మాట్లాడాలి. ఎందాన పోన్నది, ఓ ఎంత పరైనది, నా పోయిట్లప్ప అక్క ఎవడ సార్ అంటే అక్క సారిండు సంసారించుండు అలా మాట్లాడదు అంటే ముక్కుతో పలుకుతారు వాళ్ళు, నోస్తూ వస్తారు అనమాట మాట్లే. నేను నాకు అది వినేసరికి గందరగోళంగా ఉండేది ఫస్ట్ చిన్నప్పుడు. అయ్యా నేను యాక్చువల్ మలయాళం నాకు వద్దన్నాను. వాళ్ళు అన్నారు పర్వాలే మేము అడ్జస్ట్ చేస్తాం మేనేజ్ చేస్తాం మాకు ఈఎంఐ కాదు. ఎందుకంటే ఆ ఉదయ స్టూడియోలో ఆ పిక్చరు భార్య అని ఒక మలయాళం పిక్చరు, అది రియల్ జరిగిన స్టోరీ, ఇది ఆ ఊళ్ళో జరిగింది. ఒక ప్రొఫెసర్ ఉంటాడు భార్యని షూట్ చేస్తాడు, అది పెద్ద విషయం అయ్యి అతను ఇంకా జైల్లో ఉన్నాడని చెప్పారు అతను ఆ హీరో. ఆ హీరోగా యాక్ట్ చేసిన అతను వచ్చి సత్యన్, మలయాళంలో పెద్ద హీరో అతను. రాగిణి గారు యాక్ట్ చేస్తారు, లలిత పద్మిని రాగిణి ఆవిడ యాక్ట్ చేస్తారు. నాది వచ్చి చాలా మంచి క్యారెక్టర్, కాలేజీ స్టూడెంట్ అనమాట. ఆ పిక్చర్ ఈ మూడు క్యారెక్టర్లు అనమాట దాంట్లో, అందులో మలయాళం పిక్చర్లో. అప్పుడు బుక్ చేసినప్పుడు ఫస్ట్ కేరళ పెడితే అంత కోకోనట్ వాసన వచ్చేది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పంపించేవారు, అంత చీకన్లు గీకన్లు అన్ని పంపించేవారు అనమాట, అంత కొబ్బరి నూనెతో ఉండేది. ఆ కొబ్బరి నూనె వాసన చూస్తే కడుపు తిప్పేస్తుంది అనమాట. అక్కడ 10 రోజులు షూటింగ్ ఉన్న బ్రెడ్ను కాఫీ తాగేసేవాళ్ళని తప్ప ఏమి తినేవాళ్ళం కాదు, బజ్జీలు గిజ్జులు వేస్తారు పంపిస్తే ఆహా, వాళ్ళ ఇంటి నుంచే వచ్చేది మాకు భోజనం. తర్వాత ఆవకాయలు, చేప ఆవకాయలు అన్నీ పెద్ద పెద్ద జాడీలతో పంపించేవారు, ఎవరికైనా ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఆ స్మెల్, కోకోనట్ మనం తలకి రాసుకునే అలవాటు కదా చిన్నప్పుడు, అది తినటం అంటే మాకు నచ్చేది కాదనమాట అప్పుడు చిన్నప్పుడు. అక్కడ ఏదో ఒకలాగా కేరళ అనేసరికి ఆ వాతావరణం, కొబ్బరి చెట్లు అవి, ఆ డైలాగులు, నైట్ షూటింగ్లు అనేసరికి, ఎందుకంటే ఎవరు వర్క్ చేసి మళ్ళీ చెన్నైకి వచ్చేయాలి, అవును అవును, మెడ్రాస్కి, చాలా పిక్చర్లు అవి నేను అప్పుడు ఆల్మోస్ట్ చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తున్నాను అనమాట, తమిళ్, తెలుగు, మలయాళం. కొన్ని పిక్చర్లు ఏమో చెన్నైలో తీసేవారు, కన్నడం, మలయాళం. ఈ పెద్ద పెద్ద బ్యానర్స్ స్టూడియోస్ ఉన్నాయి కదా, అవి వచ్చి ఆ ఊర్లోనే తీసేవన్నమాట. ఉదయ స్టూడియోలో వర్క్ చేసినప్పుడు ఆ పిక్చరు సిల్వర్ జూబ్లీ అయిపోయింది. ఆ పిక్చరు చాలా బాగా అయింది. ఆ పిక్చర్లో నా పేరు గ్రేసీ, నాకే తెలియకుండా నా పేరు గ్రేసీగా మార్చేసాడు ఆయన టైటిల్స్లో ఆ ప్రొడ్యూసరు. నేను ఇంకో పిక్చర్కి ఆయన పిక్చర్ లైన్గా నేను చాలా పిక్చర్లో వర్క్ చేశాను. రాజశ్రీ కావాలి అని ఆయన ఎప్పుడు పట్టుబట్టి నన్ను బుక్ చేసేవన్నమాట. అప్పుడు శారద కూడా ఇప్పుడు చెప్తుంది, రాజీ నీ కాల్ షీట్లు లేక నన్ను బుక్ చేశారు, నేను మలయాళంలో ఊరస ఇవ్వడానికి కారణం నువ్వే, లేకపోతే నన్ను బుక్ చేసి ఉండేవారు కాదు. అప్పుడు ఏదో నువ్వు ఏదో చాలా బిజీగా ఉండేదో, హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోయావని ఆర్టిస్ట్ దొరకలేదని వేశాడు నన్ను. కానీ ఒక సాంగ్ అయినా సరే చేయించేవాడు, మేనకాగా ఒక సాంగ్ అయినా సరే నేను పిక్చర్లు తీస్తే. ఆ ప్రొడ్యూసరు ఏం చేశా అంటే, పిక్చర్లో లైన్గా చాలా పిక్చర్లు యాక్ట్ చేస్తాను ఆయనది,
చేసిన తర్వాత అప్పుడు టైటిల్స్లో వచ్చి గ్రేసీ అని మార్చేశాడు ఆయన. నాకు తెలియదు, ఎయిర్పోర్ట్లో కూర్చున్నాను ఇంకో పిక్చర్కి షూటింగ్ కడుతూ, అందరు వచ్చి ఓ గ్రేసీ ఎందాను ఎవడు అని అందరు మలయాళంలో వచ్చి గ్రేసీ గ్రేసీ అన్నారు. గ్రేసీ ఎవరని, గ్రేసీ ఎవరు అనుకుంటున్నాను గమ్మున్నా అనమాట. ఓ గ్రేసీ అన్నారు, అంటే గ్రేసీ అంటున్నారేంటి వీళ్ళు, కానీ ఏంటన్నా గ్రేసీ అవడం అన్నారు. అదే అదే అన్నాడు చెప్పి, ఇదేంట్రా బాబు గ్రేసీ అంటున్నానని అక్కడ ప్రొడ్యూసర్ అడితే, అమ్మా మీ టైటిల్స్లో మీ పేరు గ్రేసీ అని ఇస్తారు, రాజశ్రీ అని వేయలేదని. అదే ఒక తమాషా కూడా జరిగింది. కాంతారావు గారితో అసిస్టెంట్ ఒకడు మలయాళం కుర్రాడు వచ్చేవాడు, వాడు టచ్ అబ్బాయి అనమాట. నేను కాంతారావు గారు బయట కూర్చొని ఇలాగ బ్రేక్ టైంలో కూర్చున్నప్పుడు ఆ కుర్రాడు ఇలా చూస్తూ నన్నే ఇలా చూస్తున్నాడు. నేను కాంతారావు గారు, ఏంటి మీ కుర్రాడు నన్నే ఇలా చూస్తున్నాడు ఏమిటి అన్నాను. వాడు అడిగా కాంతారావు గారు, ఏ ఎందుకు ఇలా చూస్తున్నంటే, వాడు మలయాళ కుర్రాడు అంట, ఈవిడలాగా నేను మా ఊళ్ళో ఒక ఆవిడ ఉన్నారండి గ్రేసీ అని, అవునా గ్రేసీ అని ఉన్నారు, అచ్చు ఈవిడలాగే ఉంటారండి అని నాతో చెప్పారు కాంతారావు గారు. అయ్యో నేనే కదండి అన్నాను. అంటే ఆహా మీరు కాదు, ఆవిడ వేరే, అది ముండు గిండంతా కట్టుకొని ఉంటారు, అక్కడ ముండు కట్టారు, అవున తుండు అది కడతారు, క్రిస్టియన్ డ్రెస్ అది వేసుకుంటాం కదా, ఈవిడ కాదండి. అంటే నేను ఫోక్లో డ్రెస్లో ఉన్నాను, వాడికి ముందు చూసి ఆ వేస్ట్ గిస్టి ఆ చొక్కాయి చూసి అలవాటైపోయి ఈవిడ కాదంట నమ్మడు నన్ను. సరే పొరబాబు నమ్మకపోతే పోయావు అని అనమాట. అలాగా మలయాళంలో ఆ డైలాగ్స్ బాగుండేవి, సత్యం గారు నేర్పించేవారు. కొన్ని డైలాగ్స్ మనకి నోట్తో పలకడానికి కొద్ది భయం వేస్తుంది. అవును, కొన్ని చెప్పుకునేవారా, ఒక డబ్బింగ్ ఉండేది కదా ఆ రోజుల్లో కూడా, డబ్బింగ్ కొన్ని, కానీ అప్పట్లో ఉండి డబ్బింగ్ ఉన్నా కూడా అక్కడ ఆన్ స్పాట్ కాదు. ఇక్కడలాగా మనం ఇప్పుడు నార్త్ ఇండియా నుంచి అక్కడ నుంచి వస్తున్నారు కదా హిందీ వాళ్ళందరూ, వాళ్ళలాగా మనకి డబ్బింగ్ తీరా అంటే లిప్ మూమెంట్ కరెక్ట్గా సెట్ అవ్వాలి. సాంగ్స్లో కూడా చూడండి, మనం పాడుతున్నప్పుడు మలయాళం పాటైనా క్లోజప్లో అల్లి ఆ పాటకి కరెక్ట్గా లిప్ మూమెంట్ సెట్ అవ్వాలి అనమాట, లేకపోతే కట్ కట్ అనేస్తారు. మనం ఎంత యాక్ట్ చేసినా కూడా ఆ లిప్ మూమెంట్ అమ్మా తప్పు ఇలా పాడాలి అని వల్లేసి 10 సార్లు అనుకొని ఆ లిప్ మూమెంట్ ఇవ్వాలన్నమాట. అదేలా ఇప్పుడంతా ఏబిసిడి ఇప్పుడు ఏబిసిడి చెప్తే డబ్బింగ్ చెప్పేస్తున్నారు. అప్పుడు ఏబిసిడి కాదు కదా, మన మలయాళం డైలాగే మనం తెలుగులో రాసుకొని డైలాగు కరెక్ట్గా ఆ లిప్ మూమెంట్ సెట్ అవ్వకపోతే కట్ అంటారు అనమాట. ఒక డైలాగు అది కొద్దిగా వల్గర్గా ఉంటుంది మనకి తెలుగులో, ఎక్కువగా పువ్వులు అనేదాన్ని అది మలయాళంలో ఒకలా చెప్తారు, అది హీరోని చూసి చెప్పాలి, అది అది కొద్ది మన తెలుగులో తప్పు. నైట్ షూటింగ్ హీరోని చూసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా ఆ డైలాగ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసేసేదాన్ని, కట్ కట్ అనేసి ఎంత గ్రేసీ పరయు అనేవాడనమాట ప్రొడ్యూసర్, ఆయనే డైరెక్టర్ ప్రొడ్యూసరు కుంజాకు. అప్పుడేనే అనేసి అప్పుడు మళ్ళీ హీరో సత్యానికి తమిళ్ తెలుసు, ఆయన అన్నాడు సొల్లు సొల్లుంగ ఎన్నా ఎన్నా చేయను ఇల్లేంగ ఇంత డైలాగ్ ఇంకా తెలుగులో ரொம்ப தப்பு అది కొంచెం తప్పా இருக்கு అది నా என் வாயால இத்தனை பேர் முன்னால் சொல்றேன் இங்க யாருக்குமே தெரியாதம்மா நீ சொன்னாலும் பரவாயில்ல சொல்லு అన్నాడు. నేను అనేసి మెల్లిగా లిప్ మూమెంట్ వేసి సౌండ్ రాకుండా చెప్పిస్తాను అనమాట, అంటే ఎంతకీ కట్ అంటున్నారు అనమాట వాడు. అలాగా భలే అనుభవాలు అండి బాబు, కేరళ పెడితే కేరళ అనుభవం చాలా ఇదిగా ఉంటుంది. అన్ని భాషల కంటే కేరళ కొద్దిగా తమిళ్ కన్నడం కంటే కన్నడమైనా కొద్దిగా మనం అర్థం చేసుకోగలం, కానీ మలయాళం కొద్దిగా కష్టం. మన నోస్తో మాట్లాడటం అది డైలాగ్స్ చాలా కష్టం, బాగా అలవాటైపోయేది అక్కడ పనోడితో వాళ్ళతో మాట్లాడేది.